సెక్షన్ 108 ను మరో 2 సంవత్సరాలు పొడిగించాలంటూ కేంద్ర హోంశాఖ సెక్రటరీకి ఏపీసీఎస్ లేఖ రాసినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు అడిగి తెలుసుకుందాం. వేణు చెప్పండి. ఏపీ పునర్విభజన చట్టంలో సెక్షన్ 108 అనేది ఒక కీలకమైనటువంటి సెక్షన్ గా ఉంది. ప్రస్తుతం యొక్క ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు సంబంధించి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు 2014లో జరిగినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రపతికి ఈ యొక్క పునర్విభజన చట్టంలో కొన్ని ప్రత్యేక అధికారాలు కట్టబెడుతూ సెక్షన్ 108ని పొందుపరచడం జరిగింది. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 108 గడువు ముగియనుండటంతో జూన్1తో మరో 2 ఏళ్ల పాటు దాన్ని పొడిగించాలని ఏపీ సిఎస్ దినేష్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజు ముఖరీషికి లేఖ రాయటం జరిగింది. గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉండటంతో వాటిని పరిష్కరించాలంటే కనుక సింగిల్ సిట్టింగ్ లో పరిష్కరించేటటువంటి అధికారం ఒక రాష్ట్రపతికి మాత్రమే ఉండేలాగా సెక్షన్ 108ని పొందుపరచడంతో దాన్ని మరో 2 ఏళ్ల పాటు గడువును పెంచాలనేటటువంటి ఒక అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వానికి చేస్తూ కూడా ఈ లేఖలో సారాంశంలో పేర్కొనడం జరిగింది. సంబంధిత రాష్ట్రపతికి జోక్యానికి సంబంధించినటువంటి అధికారాలను సెక్షన్ 108లో కల్పించడంతో ఈ యొక్క అభ్యర్థన చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఏడాది జూన్1తో గడువు ముగియనుండటంతో 9-10 షెడ్యూల్లోని వివాదాలు ఏవైతే రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉంటాయో వాటికి సంబంధించి మరో 2 ఏళ్ల పాటు ఈ సెక్షన్ పొడిగిస్తే కనుక కేంద్రం కానివ్వండి అలాగే రాష్ట్రపతి కానివ్వండి ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించేందుకు ముందుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రపతి గత 3 ఏళ్లలో 3 సార్లు రాష్ట్రపతి జోక్యం చేసుకోవడంతో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలు కొలిక్కి వచ్చాయి. ఇంకా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇరిగేషన్ కు సంబంధించి నీటి సమస్యలు నీటి యుద్ధాలు జరుగుతున్న పరిస్థితి ప్రాజెక్టుల వద్ద అలాగే ఉద్యోగుల పంపకానికి సంబంధించి కూడా ఇంకా కొలికిరాని పరిస్థితి ఉంది. అలాగే ఆస్తులు అప్పులు బదలాయింపులకు సంబంధించి అసెంబ్లీలో సీట్ల పెంపుకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇంకా ఒక కొలిక్కి రాలేదనేటటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుని సిఎస్ కు ఆదేశాలు ఇవ్వడంతో కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ సిఎస్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి దినేష్ కుమార్ కేంద్ర హోంశాఖకు ఆయన విజ్ఞప్తి చేస్తూ కూడా కీలకమైనటువంటి లేఖను పంపడం జరిగింది. కేంద్రం దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. వేణుకు మొత్తానికి 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా సెక్షన్ 108 ని మరో 2 ఏళ్లు పొడిగించాలి అంటూ కూడా కేంద్ర హోంశాఖ